గుంటూరు జిల్లా రొంపిచెర్ల గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆర్థిక సహాయం అందించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 2 ఇళ్లు కోల్పోయిన బాధితులకు గతంలోనూ ఆర్థిక సహాయం చేసిన గోపిరెడ్డి ప్రస్తుతం ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున అందజేశారు. బాధితులు కొత్త ఇళ్లు కట్టుకుని ఆనందంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల శివారెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి గతంలో ఇల్లు తగలబడినప్పుడు సుమారు 28,000 రూపాయలు ఇద్దరికి కూడా అందించడం జరిగింది. తర్వాత ఇద్దరు కలిపి 1,00,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. ఈరోజు మళ్ళీ తిరిగి 5,000 ఈరోజు ఛార్జీ తీసుకున్న ఛార్జీ తర్వాత సహాయ సహకారం అందించడం జరిగింది. వీళ్ళందరికీ మేము అంతా కోరేది ఏంటంటే ఇది పేదవాళ్ళు ముఖ్యంగా అక్కడ నివసిస్తూ అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు నిరాశ్రులై స్కూల్లో త్వరలో ఇల్లు నిర్మాణం చేసుకుని మీ యొక్క ప్రదేశంలో ఇల్లు నిర్మాణం చేసుకుని మీ ఇంట్లోకి వెళ్ళడం బాగుంటుంది. ఇంట్లోకి వెళ్తే అందరం కూడా సంతోషిస్తాం చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తాం.